श्री गुरुवे नमः श्रीमात्रे नमः वेलकम टू वीएमके ఆస్ట్రోనమీ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో కర్కాటక లగ్నం వారి జీవిత విశేషాలు కర్కాటక లగ్నానికి మరియు సహజంగా చెప్పుకునే రాశికి తేడా ఏంటి అదేవిధంగా కర్కాటక రాశి వారి యొక్క విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ జీవితం వివాహ జీవితం వీరి ఆలోచన విధానం ఇది శారీరక జోడత్వం ఎలా ఉంటుంది అదేవిధంగా వీరి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి వృత్తిలో ఏ విధంగా ఉంటుంది వీరికి పనికొచ్చే రంగులు సంఖ్యలు అదేవిధంగా కర్కాటక లగ్నం వారికి పనికొచ్చే అదృష్ట వారాలు ఇంకా చెప్పాలి అంటే కర్కాటక లగ్నం వారికి యోగించే గ్రహాలు ఏంటి వీరికి విలువనిచ్చే గ్రహాలు ఏంటి దుష్ట స్థానానికి అధిపతులు ఎవరు కర్కాటక లగ్నం వారికి మారక గ్రహాలు ఏంటి ఇవన్నీ కూడా చూద్దామండి చివరిదాకా చూడండి నచ్చితే లైక్ చేయండి 10 మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు మీరు కనుక వీఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ మీరు వీక్షిస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది కర్కాటక లగ్నం కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు ముఖ్యంగా రాశి అంటే ఏంటంటే రాశి మనస్సును మానసికమైన ఆలోచన విధానాన్ని అదేవిధంగా ఆత్మను సూచిస్తే లగ్నము అనేది సహజంగా శరీర తత్వాన్ని జీవితంలో జరగబోయే ప్రతి అంశాన్ని కూడా లగ్నం నుండే మనం చూస్తూ ఉంటామండి ఒక రకంగా చెప్పాలంటే లగ్నం అనేది సూర్యోదయ సమయానికి ఏ రాశి కనుక తూర్పుకు అభిముఖంగా ఉంటుందో దాన్ని జన్మ లగ్నం అంటాము కాబట్టి లగ్నానికి రాశికి ఈ డిఫరెన్స్ ఉందండి ఒక రాశి అంటే చంద్రుడు జన్మచక్రంలో ఏ రాశిలో ఉంటే దాన్ని జన్మరాశి అంటాం ఒక రాశిలో చంద్రుడు 2.5 రోజు పాటుగా ఉంటారండి కాబట్టి ఒకే రాశి వ్యక్తులు 2.5 రోజుల్లో లక్షల మంది ఉండొచ్చు కానీ లగ్నాలు లగ్నం అనేది రోజుకు అంటే ప్రతి 2 గంటలకు మారుతూ ఉంటుంది అంటే ఒక రోజులో 12 లగ్నాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి అందుకనే లగ్నానికి ఇంత ప్రాముఖ్యత ఉందండి సరే మన పాయింట్కి వస్తే కర్కాటక లగ్నం వారి గురించి వస్తే సహజంగా కర్కాటక లగ్నం వారు సున్నిత మనస్కులు ధార్మిక బుద్ధి కలిగిన వారు ధర్మ విషయాలయందు బాగా ఆసక్తి కలిగిన వారు అదేవిధంగా ముఖ్యంగా పెద్దలను గౌరవించేవారు ఇలా ఒక అతి మంచి గుణాలు కలిగి ఉంటారండి వీరికి వీరేంటంటే కర్కాటక లగ్నం వారు వీరి యొక్క భార్యా బిడ్డలను బాగా ప్రేమిస్తారు బాగా ఇష్టపడతారు కుటుంబ అంటే ఫ్యామిలీ లైఫ్ అంటే బాగా ఇష్టపడతారండి కాకపోతే కర్కాటక లగ్నం వారు జన్మించిన స్త్రీలు కానీ పురుషులు కానీ మొదట్లో చిన్నతనంలో బాగా కష్టాన్ని అనుభవించి తదనంతరం అభివృద్ధిలోకి బాగా వస్తారని చెప్పవచ్చండి వీరికి ఏది కూడా అంటే ఏ పని కూడా తొందరగా నెరవేరదు కష్టంతో నెరవేరుతూ ఉంటుంది కష్టం కానీ సుఖం కానీ ధనం కానీ సౌఖ్యం కానీ తలవని తలంపుగా వస్తూ ఉంటాయండి అంటే ఎలా అయితే కనుక చంద్రుడు ఫాస్టెస్ట్ మూవింగ్ పాయింట్ అది వేగంగా ముందుకు వెళ్తూ ఉంటాడు క్షణంగా ధనం వస్తుంది క్షణంగా కష్టం వస్తుంది ధనంగా సుఖం వస్తుంది క్షణంగా భోగం కలుగుతుంది అంటే ఒక తలవని తలంపుగా వస్తూ ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే సీక్రెట్ ఇక్కడ సహజంగా కర్కాటక లగ్నం లేదా కర్కాటక రాశిలో గురుడు ఉచ్చ పొందుతారు బలం ఎగ్జాల్టెడ్ అవుతారండి సుఖం భోగం అన్నీ వస్తాయి కానీ ఇదే గురుడు 6వ స్థానంలో కూడా ఆధిపత్యం వహించాడు కాబట్టి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయండి కర్కాటక లగ్నం వారిది ఉద్రేక స్వరూపం అంటే ఉద్రేక అసమైనటువంటి స్వభావం అండి అంటే దీర్ఘకాలికంగా మనసులో ఏం పెట్టుకోరు ఉద్రేక స్వభావం ఉంటుంది చికాకు ఉంటుంది ఆగ్రహం అనుగ్రహం ప్రేమ ద్వేషం ఆదరణ అనాదరణ ఎప్పుడు ఏర్పడతాయో కూడా చెప్పలేమండి ఫస్ట్ మూవింగ్ అమావాస్య పౌర్ణమిలాగా వస్తూ పోతూ ఉంటాయి ఈ యొక్క కర్కాటక లగ్నం వారికి ఓర్పు తక్కువ కాస్త కంగారు ఎక్కువ అండి వీరేంటంటే బంధువుల యందు బాగా ప్రేమ కలిగి ఉంటారండి ప్రతి వారితోనే బాగా మంచిగా ఉంటారు శత్రువులు తక్కువ అని చెప్పవచ్చు అదేవిధంగా మన ఈ కర్కాటక లగ్నం వారు మంచి వస్త్రాలను ఇష్టపడతారు మంచి మంచి బట్టలు ధరించాలి అని అంటే బాగా ఇష్టం అండి కొత్త వస్తువులు కానీ కొత్త వస్త్రాలు కానీ బాగా ఇష్టపడతారు నచ్చిన వస్త్రాలు కానీ వస్తువులు కానీ ఏమైనా ఉంటే బంగారు కానీ బాగా చాలా అంటే జాగ్రత్తగా అకేషన్లు మాత్రం బయటికి తీస్తూ ఉంటారండి అలాంటి ఇష్టాలు బాగా ఉంటాయి అదేవిధంగా మన కర్కాటక లగ్నం వారు మంచి భోజన ప్రియులు ఫుడ్ బాగా ఇష్టపడతారు రకరకాల ఫుడ్ తీసుకోవాలంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది వీరికి వాహనం కూడా ఉన్నంతలో వారికి ఎంతలో ఉంటే అంత ఉన్నంతలో మంచి వాహనం ఉంటుంది చతుర్థాధిపతి శుక్రుడు అయ్యాడు అదేవిధంగా వీరికి ఏంటంటే స్వార్థితంతోనే సుఖాలను అనుభవిస్తారండి వారు కష్టపడి సంపాదించడంతోనే తృప్తి పడుతూ ఉంటారు
వీరి కి నాలుగవ అధిపతి 9 లో ఎగ్జాట్ అవుతాడు. తండ్రి ద్వారా ఆస్తులు రావచ్చు, కానీ పిత్రాజితం ఉన్నా కూడా వాటి మీద పెద్ద ఆపక్ష ఉండదు కర్కటక లగ్నం వారికి. సో ఈ విధంగా ఉంటుందండి. అదేవిధంగా వీరికి ఉన్న మంచి గుణం ఏంటంటే వీరు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. అనవసరంగా వేరే వాళ్ళ విషయాల్లో వేలు పెట్టడం, ఇన్వాల్వ్ కావటం అనేది వీరికి ఎక్కువ ఇష్టం ఉండదు. కర్కటక లగ్నం వారికి ముఖ్యంగా జ్యోతిష్యము, ఆధ్యాత్మికత, ఈ మత సంబంధమైన ఆధ్యాత్మికమైన విషయాలను రీసెర్చ్ బాగా డీప్గా తెలుసుకోవాలనే బుద్ధి, ఆ ఎంతుజియాజం అనేది బాగా ఉంటుందండి. వీరికి ఉన్న మనోగుణం ఏంటి, ఇంకో మంచి గుణం ఏంటంటే వీరికి ఏదైనా జరగబోయే విషయాలు మనసుకు తడుతూ ఉంటాయి. కళల రూపంలో, స్వప్నాల రూపంలో ముందు తెలుస్తూ ఉంటాయండి. వీరు కాస్త కళలు కూడా స్వప్నాలు కూడా ఎక్కువే అని చెప్పవచ్చు. మరి వీరి వివాహ జీవితంలో చూసుకుంటే లైఫ్ పార్ట్నర్ అంటే వీరి యొక్క జీవిత భాగస్వామి. కర్కాటక లగ్నం వారి జీవిత భాగస్వామి చూడటానికి కాస్త మెచ్యూర్డ్ పర్సన్ లాగా ఉంటారు. అదేవిధంగా వివాహ జీవితంలో కాస్త ఒడిదుడుకులు ఉంటాయండి. కర్కాటక లగ్నానికి సప్తమానికి అధిపతి శని అయ్యాడు. అదేవిధంగా అష్టమానికి కూడా అధిపతి శని భావం కూడా ఆధిపత్యం వహించారు. శనిచంద్రులకు అంత మిత్రత్వం ఉంటుంది. అంటే కొంత వివాహ జీవితంలో కొంత ఒడిదుడుకులు ఉంటాయి. భార్య పిల్లలు అంటే ఇష్టమే, కానీ ఒడిదుడుకులు మాత్రం వీళ్ళు బహుశా తరచుగా ఎదుర్కొంటూ ఉంటారు. అదేవిధంగా తండ్రి ద్వారా అదృష్టం వస్తుంది, తండ్రికి అనారోగ్యం, తండ్రితో అప్పుడప్పుడు మాట పట్టింపులు కూడా, ఈ మూడు వేరియేషన్స్ కూడా వేరుకుంటాయండి. అదేవిధంగా విదేశీ ఉద్యోగాలు విదేశీ సంబంధం అదేవిధంగా విదేశీ అవకాశాలు కూడా తరచుగా వస్తూ ఉంటాయి కర్కాటక లగ్నం వారికి. మీరు అనుకోవచ్చు నాది కూడా కర్కాటక లగ్నమేనండి, నాకు ఇంతవరకు విదేశీ యానం రాలేదు అంటే, అందుకనే మీ లగ్నాధిపతి 3, 7, 9, 12 స్థానాలు బలంగా ఉంటే ఆ దశలు కానీ అందశలు కానీ జరుగుతూ ఉండి మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా విదేశీ యానం జరుగుతుంది. ఇలా మనము ఒక లగ్నం చెప్తున్నాం, కానీ లగ్నంలో అంటే వివిధ భావాల యొక్క అధిపతుల గురించి మనకు ఎక్కడున్నాయో తెలియదు కాబట్టి అవి ఇంకా తెలుసుకుంటే 100% యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేయవచ్చు. మన లగ్నం నుండి భావాల అధిపతుల రీత్యా మనం చెప్పుకుంటున్నామండి. ముఖ్యంగా డిగ్రీ స్థాయి విద్య, ఇంటర్మీడియట్ ఆ ప్రాంతం వచ్చే వరకు కాస్త ఇంటి నుండి బహుదూరం వెళ్ళే అవకాశం కూడా కనపడుతుంది. ఇంకా చెప్పాలి అంటే వృత్తిలో బాగా రాణిస్తారండి. ఎందుకు, పంచమ దశమాధిపతి కుజుడు యోగకారకుడు. ఉద్యోగం ద్వారా మీరు టీచింగ్ ఫీల్డ్లో ఉన్న ఏదైనా ప్రొఫెషన్, టెక్నికల్ ప్రొఫెషన్ చేసినా ఏది చేసినా కూడా బాగా రాణిస్తారు. వీరిని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఎస్, యూ కెన్ డూ, మీరు ఇలా చేశారు అలా చేశారంటే బాగా ఉబ్బి తబ్బిపోతూ ఉంటారు. అది కర్కాటక లగ్నం యొక్క స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే, ముఖ్యంగా స్త్రీలు అయితే వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి, కష్టపడతారు. వారిని ఇక్కడికి పొగిడితే బాగా మనసులో బాగా ఆనందిస్తారు. పొగిడించుకోవాలనే ఆలోచన బాగా ఉంటుంది. ఏదైనా చేసిన పనిని బాగా చెప్పించుకోవాలి, దాని ద్వారా అది అలాంటి ఆలోచనలు బాగా ఉంటాయి. అదేవిధంగా శారీరక విధానం చూస్తే కాస్త బక్కపలిచిన శరీరం అని చెప్పవచ్చు. ఒకవేళ కొంతమంది లావుగా దృఢంగా ఉన్నా కూడా పైకి దృఢంగా కనిపించినా లోపల కాస్త అంత బలవంతుడు కాదని చెప్పాలి. కర్కాటక లగ్నం వల్ల జన్మించిన వారికి శరీర పైభాగం కాస్త లావుగా ఉన్నా కూడా కింది భాగం సన్నగా ఉంటుందండి. మరి కర్కాటక లగ్నం వారికి ఆరోగ్య విషయంలో తీసుకుంటే ముఖ్యంగా హృదయ సంబంధమైన హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కొన్నిసార్లు శ్లేష్మ, కఫ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇలాంటివి తరచుగా, మద్యపాన వ్యాధులు, మూత్ర సంబంధం గిర్నరీ అంటే ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి సంబంధించిన ఇబ్బందులు కనపడుతూ ఉంటాయండి. ఎక్కువగా మనం గమనిస్తే కర్కాటక లగ్నం వారు తరచుగా ఏదో ఒక మందులు తీసుకుంటూనే ఉంటారు. కాస్త వీరికి మనోవేదన ఎక్కువ అండి. మంచివారే, శత్రువులు తక్కువే, కానీ ఎక్కువగా టెన్షన్ పడుతూ మానసికంగా బాగా ఆ బరువును మోస్తూ ఉంటారు. కాబట్టి వీరు ఎక్కువగా ధ్యానం, నడక, ప్రాణాయామం చేస్తూ ఉంటే కాస్త బాగుంటుంది. వీరు మరి ఈ లగ్నంలో జన్మించిన వారి, కర్కాటక లగ్నంలో జన్మించిన వారి యొక్క యోగాన్నిచ్చే గ్రహాలు ఏంటయ్యా అంటే, కుషుడు ఇందాక చెప్పుకున్నాం కదా, కేంద్రానికి మరియు కోణానికి అధిపతి. పంచమం అంటే కోణం, దశమం అంటే కేంద్రం, రెండింటికి ఆధిపత్యం కుజుడే వహించాడు. కాబట్టి కుజుడు మంచి యోగకారకుడు. మరి విలువనిచ్చే గ్రహాలు ఏంటంటే మిత్రుడు అయినటువంటి రవి మరియు కుజులు. రవి కుజులు ఇద్దరు కూడా మంచి విలువనిచ్చే గ్రహాలండి. మరి ఈ కర్కాటక లగ్నం వారి బాధక గ్రహం ఏంటంటే శుక్రుడు. మరి వీరికి మారక గ్రహాలు ఏంటంటే రవి మరియు శని గ్రహాలు. వీరి చరతత్వమా, స్థిరతత్వమా, ఉభయతత్వమా అంటే చర అంటే ఎప్పుడు మరి కాన్స్టెంట్గా స్టేబుల్గా ఉంటారండి. మూమెంట్ని బట్టి మారుతూ ఉంటారు చరతత్వం అంటే అవకాశాన్ని బట్టి, పరిస్థితులను బట్టి. మరి సంకేతం సైన్ ఏంటంటే జలతత్వం, నీరు, ఫ్రూట్ఫుల్నెస్. మరి ఈ కర్కాటక లగ్నం వారికి పరికొచ్చే రంగులు చూస్తే తెలుపు రంగు, ఎరుపు రంగు, పసుపు రంగు అద్భుతంగా పనిచేస్తాయండి.
వీళ్ళు ముఖ్యంగా అవాయిడ్ చేసినటువంటి కలరు రంగు వీరికి ఎక్కువగా పడదండి. అంటే రెగ్యులర్ లైఫ్లో వేసుకోవచ్చు. ముఖ్యమైన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయి, ఒక ఇంటర్వ్యూ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, జాబ్ జాయినింగ్కి వెళ్తున్నాం, ఎంగేజ్మెంట్, మ్యారేజ్, శుభకార్యక్రమాలు, గృహప్రవేశం ఇలాంటివి ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు నలుపు అంతగా పనికిరాదు, గ్రీన్ కూడా అవాయిడ్ చేయొచ్చండి. వీరికి బాగా పనికొచ్చే సంఖ్యలు 1, 3, 9, ఇంకా చెప్పుకోవాలంటే 2, 7 కూడా పనిచేస్తాయండి. పనికి వచ్చే వారాలు చూస్తే సోమవారం, గురువారం మరియు ఆదివారం వస్తుంది, పనికి వస్తుంది. వీరు ఏది కూడాను శనివారం రోజున ముఖ్యంగా మొదలు పెట్టకపోవడం, పని అనేది కొత్త పని మొదలు పెట్టకపోవడం అనేది మంచిదండి. ముఖ్యంగా అమ్మవారి ఆరాధన, సూర్య ఆరాధన, ఆదిత్య హృదయం పఠనం చేసుకోవడం, ముఖ్యంగా సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. అందులో ఇంకా చెప్పాలంటే గురుడు జగరాశికి అధిపతి వహించాడు 9వ స్థానాధిపతి, శివ అభిషేకాలు, ఎందుకంటే 9వ స్థానానికి అధిపతి గురుడు, అక్కడ జలరాశి అయింది, అది లగ్నం కూడా జలలగ్నమే కాబట్టి అభిషేకాలు ఇలాంటివి కూడా మంచిగా శివుడి యొక్క అభిషేకాలు మంచి ఫలితం ఇస్తుందండి, అదృష్టాన్ని పెంచే విధంగా ఉంటుంది. గోశాలకు వితరణగా మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పసుపు రసానికి కానీ ధనరూపేణ కానీ వస్తు రూపేణ కానీ ఇస్తుండడం చాలా అద్భుతంగా ఉంటుందండి. సో ఇది అండి కర్కాటక లగ్నం వారికి, వారికి పనికొచ్చే వివిధ అంశాలు, వారి జీవితంలో వివిధ ప్రాంతాల్లో ప్రదేశాలు ఎలా ఉంటుంది, విద్య, ఉద్యోగ, వ్యాపారాలు చూసాము. మరి మనం చెప్పుకున్నటువంటి ఈ పాయింట్స్లో మీకు కనుక దగ్గరగా ఏమైనా అనిపించి ఉన్నా, లేదంటే మీకు అది ముఖ్యంగా దగ్గరగా ఉన్న బంధుమిత్రులు ఎవరైనా సరే వారికి లక్షణాలు ట్యాలీ అయ్యి ఉంటే కనుక ఏ పాయింట్ కరెక్ట్గా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం VMK ఆస్ట్రో టెక్నాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా. సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి. Thank you.